Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు వైసీపీ నేతలనే నమ్ముకుంటున్నారా? అవును, నిజమే. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు వైసీపీ నేతలనే నమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వచ్చే ఎన్నికలలో వైసీపీలో బలంగా ఉన్న నేతలను టీడీపీలోకి తీసుకొచ్చి సీట్లు ఇవ్వాలని చంద్రబాబు చూస్తున్నారని తెలుస్తోంది. అసలు టీడీపీలో బోలెడు మంది నేతలు ఉండగా చంద్రబాబుకు వైసీపీ నేతలను నమ్ముకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి చూసుకుంటే, నెల్లూరుతో పాటు చిత్తూరు లాంటి జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలలో టీడీపీకి బలమైన నాయకత్వం కనిపించడం లేదు. ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే, రెండు జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఫుల్గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ 2.5 ఏళ్లలో చాలామంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరిగింది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మరి అలాంటప్పుడు వారిపై ఉన్న వ్యతిరేకతను టీడీపీ నేతలు వాడుకుని బలపడాలి. కానీ టీడీపీ నేతలు అలా చేయడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలే వీక్ అవుతున్నారు అనుకుంటే టీడీపీ నేతలు మరింత వీక్ అవుతున్నారు. ఇక ఇదే పరిస్థితి కొనసాగితే నెక్స్ట్ ఎన్నికలలో కూడా కొన్ని చోట్ల టీడీపీ జెండా ఎగరడం చాలా కష్టమని తెలుస్తోంది. అందుకే చంద్రబాబు వైసీపీ నేతలపై నమ్మకం పెట్టుకున్నారట. వైసీపీలో టికెట్లు దక్కే అవకాశాలు తక్కువ ఉన్నా బలమైన నాయకులను టీడీపీలోకి తీసుకొచ్చి టికెట్ ఇవ్వాలని ప్లాన్ చేశారని తెలుస్తోంది. అలాగే నెక్స్ట్ వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలకు కూడా సీట్లు దక్కేలా లేవు. ఇక అలాంటి ఎమ్మెల్యేలను సైతం టీడీపీలోకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కొన్ని సీట్లు వైసీపీ నుంచి వచ్చేవారికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అసలు నెల్లూరులో టీడీపీ బలపడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో టీడీపీ కొద్దో గొప్ప బెటర్గా పుంజుకుంటోంది. నెల్లూరులో మాత్రం దారుణమైన పరిస్థితుల్లోనే ఉంది. ఇక్కడ టీడీపీ నేతలు సరిగ్గా పనిచేయడంలో విఫలమవుతున్నారు. అందుకే వైసీపీ వాళ్లపైనే చంద్రబాబు నమ్మకం పెట్టుకున్నారని తెలుస్తోంది. మరి చూడాలి వైసీపీ నుంచి ఎవరు టీడీపీలోకి సీటు దక్కించుకుంటారు.